ఆపరేషన్ చేశారు. దాని తర్వాత రేపటి నుంచి రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్ ఎక్కడెక్కడ రద్దీగా ఉన్న ప్రాంతాలలో అక్కడ బైక్ సర్వీస్ అవకాశం ఈ యొక్క వారోత్సవాల బోర్చారు. మన ఎమ్మెల్యే గారు వారోత్సవం చేస్తారు. మరియు అన్న బ్రోచర్ అందరికి ఈ యొక్క కలపడాలు మన అగ్ని ప్రమాదంలో మన డాక్టర్ గారు పనిచేసినటువంటి సిబ్బంది చనిపోయిన వారి కోసము మరియు వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని వారికి మా రెండు నిమిషాలు మౌనం పాటించిన తర్వాత ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక వారోత్సవాలు అంటే వారం రోజుల పాటుగా 14వ తేదీ నుంచి మొదలై 21వ తేదీ వరకు జరగనున్నటువంటి ఈ వారోత్సవాలకి ప్రజలను అగ్నిమాపక అంటే అగ్ని ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలని వాళ్ళని విజ్ఞానవంతం చేసేదానికి తెలుగులో ఇంగ్లీష్లో కూడా బ్రోచర్లను ప్రింట్ చేయడం మరి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి నా చేతుల మీదుగా ఈ ప్రచారం కల్పించడానికి కోరుకున్నటువంటి ఫైర్ స్టేషన్ గారందరూ కూడా నా ధన్యవాదాలు. మరి దీంట్లో క్లియర్గా కూడా చెప్పిండు. మరి ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు 1944లో బాంబేలో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో చాలామంది ఈ అగ్నిమాపక దళ ఆఫీసర్లు చనిపోయినారు. కాబట్టి ఈ 14వ తేదీని ఏప్రిల్ 14వ తేదీని మేము ఈ వారోత్సవాల దినంగా మేము జరుపుకుంటా ఉన్నాం అని చెప్పేసి ఇప్పుడే నేను చదవడం జరిగింది. మరి ఈ బ్రోషర్ ద్వారా ఒక మెసేజ్ పబ్లిక్ ఇచ్చినట్టయితే చాలామంది ఈ ఫైర్ అటాక్ అయినప్పుడు ఏం చేయాలో వాళ్ళకు తెలియదు. కాబట్టి ఇది చూసినట్టయితే ఈ బ్రోషర్ చదివినట్టయితే తమను తాము ఎలా కాపాడుకోవాలి, ఇతరులని ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతో దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి అగ్గి ఎవరికైనా నిప్పంటుకున్నట్టయితే కిందపడి తొల్లాలని, వెంటనే నీళ్ళతో చల్లటి నీళ్ళతో కడుక్కోవాలని రకరకాలైనటువంటి మెసేజ్లు దీంట్లో ఇవ్వడం జరిగింది. ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నంలో భాగంగా మరి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రజల కోసం చేపట్టేందుకు ఈ ఫైర్ స్టేషన్ అధికారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. మీరు ఎండాకాలం కాబట్టి మీరందరూ నాకు తెలుసు ఎప్పుడైనా కూడా చిత్తశుద్ధితో ఉత్సాహంగా ఎవరిటీలాగా మీరు ఉంటారు. కాబట్టి ఇదే విధంగా మీ డ్యూటీలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై జగన్. కార్పొరేటర్ గారికి మరి ఒక చిన్న మా కార్యాలయం ఈ కరపత్రాలను రిలీజ్ చేయడం మా అగ్నిమాపక శాఖ సిబ్బంది మరి అధికారులు అందరికీ సందర్శనంగా తెలియజేస్తున్నారు. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి నిజామాబాద్ నియోజకవర్గమే కాకుండా రెండు జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా తొమ్మిది ఫైర్ స్టేషన్లో నిర్మాణం చేపడుతున్నాము. అదేవిధంగా ఈ 14 నుంచి 20 ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకొని అగ్ని ప్రమాదాలు నివారణ చర్యలు ఎట్లా పాటించాలనేది మేము ప్రజలకు తెలియజేస్తాము. ఇక్కడ ఉన్న ఇచ్చేసి చాలా వారి విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించడానికి మరొకసారి అందరికీ నేను మా అగ్నిమాపక శాఖ ప్రతినిధి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ఎంత పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు ఈ యొక్క పరికరాలతోనే మేము ఉపయోగించి అగ్ని ప్రమాదాలు నివారిస్తామని చెప్పేసి